చేస్తూ ఉంటాడు. ఇవన్నీ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత ఈ రంగారావు స్క్రూటినైజ్ చేసి అవసరం ఉంటే ఆఫీసర్ సిగ్నేచర్ కూడా ఆయన పెట్టి, తర్వాత ఒక ఏజెంట్ నాగమల్లేశ్వరరావు ఉన్నాడు, ఆయనతో ఈ సుధాకర్ పంపి మళ్ళా ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. సో టోటల్ మనకి బ్యాంక్స్ చూస్తే ఈ ఫేక్ ఏదైతే హోమ్ లోన్ ఫ్రాడ్స్ అన్నది మనకి SBI, తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ బ్యాంక్ ఆఫ్ కర్ణాటకలోని ఈ పర్టికులర్ లోన్స్ తీసుకున్నట్టు మనకి తెలుస్తూ ఉన్నది. ఇందులో మనకి ఈ ఏజెంట్సే కాకుండా ఇంకా మేము దర్యాప్తు చేయాల్సి ఉన్నది. మా సస్పెషన్ ఏంటంటే డెఫినెట్గా అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్స్, తర్వాత బ్యాంక్ మేనేజర్స్ అండ్ ఆల్సో ఈ ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా ఇందులో ఈ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. సో సెకండ్ కేస్ అంటే మనకి ఏదైతే కేపీ కూకట్పల్లిలో జరిగిందో అది బిజినెస్ లోన్స్కి సంబంధించిన ఫ్రాడ్ ఇది. ఇందులోని 4 లోన్ ఏజెన్సీస్ మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అవి ABL లోన్స్, నిధి అసోసియేట్స్, RR అసోసియేట్స్ అండ్ DMK అసోసియేట్స్ అని. వీళ్ళు ఈ 4 లోన్ ఏజెన్సీస్ అలాంగ్ విత్ 8 అదర్ ఏజెంట్స్ కలిసి మనకి బిజినెస్ లోన్స్ ఎవరికైనా బ్యాంక్స్లోని అవసరం ఉంటే ఈ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కస్టమర్స్కి లేబర్ లైసెన్సెస్, తర్వాత GHMC ట్రేడ్ లైసెన్సెస్.